హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ న్యూ వీడియో. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను విశాఖపట్నం డైమండ్ పార్క్ జంక్షన్ దగ్గర ఉన్న తండూరి ఇన్ రెస్టారెంట్ దగ్గర ఉన్నాను. ఈ రెస్టారెంట్ వైజాగ్లో ఉన్న ఓల్డెస్ట్ రెస్టారెంట్స్లో ఒకటి, చాలా పాత రెస్టారెంట్ అన్నమాట. ఇది డైమండ్ పార్క్ జంక్షన్. డైమండ్ పార్క్ జంక్షన్ దగ్గర ఆపోజిట్లో ఉంటుంది. ఎగ్జాక్ట్గా మీరు చూసినట్లయితే డైమండ్ పార్క్ జంక్షన్ దగ్గరలోనే జస్ట్ ఆపోజిట్లో ఉంటుంది డైమండ్ పార్క్కి. తండూరిన్ రెస్టారెంట్ ఇంటీరియర్ అయితే చాలా బాగుంటుంది. ఫస్ట్ నుండి ఒకటే డిజైన్, లోపల అయితే ఎటువంటి రెనోవేషన్స్ ఏం చేయలేదు. డిజైన్ అదే బాగుంటుంది అన్నమాట. కొంచెం వింటేజ్ లుక్ ఉంటుంది. లోపలంతా వుడ్ ఫార్మేట్లో ఉంటుంది మొత్తం. ఇక్కడ మీరు మెనూ చూడొచ్చు, మెనూలో ప్రైజెస్ ఎలా ఉన్నాయో చూడొచ్చు. ఇది మెనూలో ఫస్ట్ పేజ్ అన్నమాట. ఫస్ట్ పేజ్లో తండూరి ఐటమ్స్ అండ్ ఈ బటర్ నాన్స్ పుల్కాస్ అవి ఉన్నాయి. ఇది మెనూలో సెకండ్ పేజ్. సెకండ్ పేజ్లో మీరు చూసినట్లయితే స్టార్టర్స్ అవి ఉన్నాయి. మొత్తం స్టార్టర్స్ అండ్ వెజ్ అండ్ నాన్ వెజ్ కర్రీస్ ఉన్నాయి. ఇది థర్డ్ పేజ్. థర్డ్ పేజ్లో మీరు చూసినట్లయితే బిర్యానీ ఐటెం అది ఉంది. మీరు మొత్తం ఒకసారి ప్రైజెస్ ఎలా ఉన్నాయి అనేది మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఫస్ట్ ఐటెం మేము హాట్ అండ్ సోర్ నాన్ వెజ్ సూప్ చెప్పాము. ఇది హాట్ అండ్ సోర్ నాన్ వెజ్ సూప్. ఎలా ఉంది సూప్? బాగుంది కదా? సూప్ మీద నీరు ఇవ్వేటి కొంచెం స్వీట్ ఎక్కువ అయింది. మీద అంతా బాగుంది. టమాటాతో సెట్ వేసినట్టున్నాను. ఎలా ఉంది ఫైనల్గా? సూప్ బాగుంది కానీ స్వీట్ ఎక్కువైంది. స్వీట్ తగ్గే చోట బాగుంది. నెక్స్ట్ ఐటెం అపోలో ఫిష్. అపోలో ఫిష్ టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను మీకు ఇప్పుడు. ఎలా ఉంది టేస్ట్ చేసావా? అపోలో ఫిష్ బాగుంది. మంచి క్రిస్పీ ఉంది, టేస్ట్ ఉంది. ఎక్కువ ఫ్రై కూడా చేయలేదు, పర్ఫెక్ట్గా ఉన్నాయి. కాకపోతే పీసెస్ చాలా పెద్దగా ఉన్నాయి. ఎలా ఉంది అపోలో ఫిష్? బాగుంది. పీసెస్ బాగా పెద్దవైపోయా? అపోలో ఫిష్ బాగా చేశారు కానీ పీసెస్ అయితే చాలా పెద్ద పెద్ద ఉన్నాయి. చిన్న పీసెస్ ఉంటే బాగుంటుంది. అపోలో ఫిష్ లేయర్ లేయర్స్లో తీసి ట్రై చేస్తాను. అదైతే సూపర్ ఉంటుంది. ఇది పీసెస్ పెద్ద ఉన్నాయి, తినడానికి బాగుంది కానీ పీసెస్ చాలా పెద్ద ఉన్నాయి బాగా. నెక్స్ట్ ఐటమ్ చికెన్ దమ్ బిర్యానీ. ఎలా ఉంది? వేడిగా ఉండడం వల్ల బాగుందా? దమ్ బిర్యానీ బాగానే ఉంది. అలా సూపర్ ఏం కాదు కానీ బాగుంది. ఓవరాల్గా అయితే చాలా యావరేజ్ ఎక్స్పీరియన్స్. సూప్ అయితే బాగుంది కానీ స్వీట్ ఎక్కువ అయింది. అపోలో ఫిష్ అయితే బాగుంది కానీ పెద్ద పెద్ద పీసెస్. బిర్యానీ అయితే యావరేజ్ ఉంది. ఫ్రెండ్స్, ఇది మన ఫుడ్ బిల్. ఇది ఇక్కడ మీరు చూడొచ్చు ప్రైజెస్ ఎలా ఉన్నాయన్నది. మినరల్ వాటర్ 25 అంటే ఓకే. చికెన్ సూప్ అయితే 200, పెద్దేమనిపించలేదు. అపోలో ఫిష్ 320 అంటే ఎక్కడైనా ప్రైస్ ఉండేదే. చికెన్ దమ్ బిర్యానీ 270 అంటే ఓకే. ప్రైజెస్ అయితే నార్మల్గానే ఉన్నాయి. ఫుడ్ అయితే మాత్రం అంత సాటిస్ఫైడ్ ఏం కాదు. ఓవరాల్గా తండూరిలో నా ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే ఫుడ్ అయితే చాలా యావరేజ్ ఉంది. ఒకప్పుడు తండూరిలో ఫుడ్ అంటే చాలా బాగుంటుంది కానీ ఇప్పుడు ఆ రేంజ్లో ఏం లేదు. మొత్తం 3 ఐటమ్స్ ట్రై చేసాం. సూప్ అయితే స్వీట్ ఎక్కువ అయిపోయింది, బాగానే ఉంది కానీ. అప్పుడు చికెన్ బాగుంది కానీ పెద్ద పెద్ద పీసెస్. బిర్యానీ అయితే చాలా యావరేజ్, చికెన్ దమ్ బిర్యానీ. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు అందరికీ నచ్చిందని ఆశిస్తున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మన నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.